అందరికీ నమస్కారం మనందరం ఆరు రోజులు పనిచేసినందుకు లేకపోతే ఐదు రోజులు పనిచేసినందుకు ఆదివారం సెలవు తీసుకుంటున్నాం కదా మరి మీ పొట్ట ప్రేగులు కూడా అన్ని రోజులు పనిచేస్తున్నాయి కదా మరి వాటికి పాపం సెలవు ఇవ్వరా అని చేత నేనేమంటానంటే మండే సెలవు ఇవ్వండి అంటాను మరి సండే ఎందుకు చెప్పట్లేదంటే మీ సండే వచ్చిందంటే పొట్టకి ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ సి షిఫ్ట్ ఓటీ మీద ఓటీ చేయాలి మీ పొట్ట ఎందుకంటే ఎంజాయ్ చేసే టైం కదా మీకు అందుకని మండే సిఎఫ్ తీసుకోవాలని మండే ఫాస్టింగ్ పెట్టమంటున్నాను మండే మీరు నిద్ర లేచిన వెంటనే లీటర్ పావు మంచి నీళ్ళు తాగి మనసు పొట్టా ప్రేగుల మీద పెట్టి మోషన్కి హాయిగా వెళ్ళండి ఒక అరగంట గంట వ్యాయామాలు చేసుకోండి ఒక గంటన్నర గడిచాక మళ్ళీ నీళ్లు తాగేసి రెండోసారి మోషన్కి వెళ్ళండి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి ఇట్లా టూ టైమ్స్ నీళ్లు తాగి టూ టైమ్స్ మోషన్ అయ్యని మండే చేసేసేయండి ఇక తొమ్మిదిన్నర పదింటికో పదకొండింటికో మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడున్నా సరే అప్పుడు ఒక గ్లాస్ అంటే అప్పటివరకు ఏం కాదు మనకి ఎక్కడికి వెళ్ళినా తేనె పట్టుకెళ్ళిపోండి ఫాస్టింగ్లో నాలుగు స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళల్లో వేయండి కలపండి గోరవెచ్చని నీళ్ళైతే ఇంకా మంచిదే దోషం లేదు ఒక కాయ నిమ్మరసం పిండేయండి నిమ్మరసం పడదు అలర్జీ అనుకున్నవారు మానేసేయండి ఒట్టి తేనైనా కలుపుకోండి తేనె నిమ్మరసం కుదిరిన వారంతా అట్టా కలుపుకుని త్రాగేసేయండి పదింటికి ఎప్పుడన్నా సరే మళ్ళీ ఆ తేనీళ్ళు మధ్యాహ్నం ఏ ఒంటి కంటకో ఇంటికి ఇంకోసారి తాగండి మళ్ళీ సాయంకాలం నాలుగైదింటికి ఒకసారి తాగండి మళ్ళీ రాత్రి ఇంకోసారి తాగండి కొంచెం నీరసం ఎక్కువ ఉందనుకోండి ప్రతి రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి అని తేనీళ్ళు తాగొచ్చు ఇట్లా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ స్పూన్స్ హనీ అయినా వేసుకోండి నష్టం లేదు ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ హనీ వాటర్ మీకు అవసరమైనప్పుడు కలుపుతూ తాగండి నీళ్ళు తాగిన తర్వాత ఒక గంటన్నర గడిచాక మంచి నీళ్ళు ఒక గ్లాస్ తాగండి ఇంకో అరగంట ముప్పై గంట గడిచి ఇంకో గ్లాసు మంచినీళ్ళు తాగండి తేని నీళ్ళకి తేనీళ్ళకి మధ్యలో రెండేసి గ్లాసులు మంచినీళ్ళు తాగాలని గుర్తుపెట్టుకోండి కొబ్బరి బండాను ఒకటి మీరు రోజులో ఫాస్టింగ్లో ఒకసారి అయినా తాగండి మరీ అవసరమైతే రెండైనా తాగండి నష్టం లేదు తేనీళ్ళు మంచినీళ్ళు అవసరానికి ఒకవరబడినాం దీని మీద మీరు సెలవు ఇచ్చేసేయండి మీ పొట్టా ప్రయోగులు హాయిగా పడుకుంటాయి ఇలా మండే ఫాస్టింగ్ చేశారంటే సండే తిన్న ఆహారం ద్వారా దోషం కానీ ఎక్సెస్ ఆహారం ద్వారా వచ్చిన క్యాలరీస్ కానీ ఇవన్నీ కూడా బర్న్ అయ్యి మన కొవ్వు తగ్గడానికి బరువు తగ్గడానికి బలే మంచిది డీటాక్సిఫికేషన్కి బలే మంచిది ఇమ్యూనిటీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది ఫాస్టింగ్ చేస్తే వైరస్ నుంచి రక్షణకి బ్రహ్మాండమైన ఆయుధం ఫాస్టింగ్ దీన్ని అప్లై చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం